ప్రస్తుతం ఎక్కడ చూసినా బుజ్జి గురించే చర్చ జరుగుతోంది. అసలు బుజ్జి కోసం స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారంటే అది ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. అయితే బుజ్జి కోసం మేకర్స్ కోట్లు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమాలో ప్రభాస్ వాడే వెహికల్ పేరు బుజ్జి. కథలో బుజ్జి పాత్ర చాలా కీలకంగా ఉండనుంది. ఈ బుజ్జి కార్ని స్క్రాచ్ తో చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్లుగా చెప్తున్నారు. కల్కి సినిమా మొదలు పెట్టినప్పుడు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్, మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్రాన్ని కలిసి స్పెషల్ గా వెహికల్స్ డిజైన్ చేయించుకున్నారు. అందులో బుజ్జి కోసం ఏకంగా 7 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాకే బుజ్జి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయట. బుజ్జి గాల్లోకి కూడా ఎగురుతుందట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కోసం స్పెషల్ గా 2 కోట్లు పెట్టి బుల్లెట్స్ పేల్చే జాకెట్ కూడా తయారు చేస్తారని తెలుస్తోంది. ఇదే కాదు, సినిమాలో చాలా వింతలు విశేషాలు ఉంటాయని అంటున్నారు. ఈ లెక్కన కల్కిని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈవెంట్ లో బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. చిత్ర యూనిట్ బుజ్జికి ఇస్తున్న హైప్ చూసి చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ వంటి మాసివ్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవడంతో కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ 27 రిలీజ్ కానున్న కల్కి 2898 AD సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా కల్కి ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.